Hi friends, welcome to our channel. Ela unnaru. So ee roju skin care lo bhaganga nenu meeku konni important vishayalanu ivanti video lo share chestanu. Deeni ee vishayalu meeru telusukovadam valla entante meeru healthy and glowing skin kosam meeru emaina products mee kosam konukovali anna ledu ante meeru intlo emaina home remedies try cheyalanna kuda mee skin ki suitable ayye ఇంగ్రీడియంట్స్ ఏంటి లేదంటే ఎలాంటివి చూస్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. దీనివల్ల మీ వాల్యుబుల్ టైం అండ్ మనీ రెండింటిని కూడా సేవ్ చేసుకోగలుగుతారు. సో మరి కింద కలిసం ఇవాంటి వీడియోలో స్కిన్ కేర్ రిలేటెడ్ అన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవాళ మీతో షేర్ చేసేస్తాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ తో మన అకౌంట్ ఉంటుంది, అక్కడ నన్ను ఫాలో చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ నేను ఈ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఒక సీక్వెన్స్ గా చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇన్ బిట్వీన్ వీడియో ఏదైనా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లేలిస్ట్ లింక్, అది చెక్ చేయడం ద్వారా మిగతా వీడియోస్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. స్కిన్ కేర్ లో భాగంగా ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సింది మన స్కిన్ టైప్. స్కిన్ టైప్ అంటే మన చర్మం అనేది ఏ టైపు అనేది మనం ముందు తెలుసుకోగలిగితే మనం ఏ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మార్కెట్ కి వెళ్తే ఎన్నో రకాల సేమ్ నేమ్ తో సేమ్ విషయంతో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తుంటాయి. వాటిలో అదొక మాయిశ్చరైజర్ అనే ఉంటుంది, కానీ ఇదొక కలర్ లో ఇదొక కలర్ లో అలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. బికాస్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క స్కిన్ టైప్ వాళ్ళకి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చి డిఫరెంట్ వేరియంట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. సేమ్ విధంగా మనం ఇంట్లో కూడా ఏమైనా హోమ్ రెమెడీస్ చేసేటప్పుడు మన స్కిన్ టైప్ ను బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా తెలియాలంటే అసలు మన స్కిన్ ఏ టైప్ అనేది అర్థమవ్వాలి. స్కిన్ టైప్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి జీన్స్, మనకున్న జీన్స్ ని బట్టి కూడా మన చర్మం అనేది మారుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లైమాటిక్ కండిషన్స్, మనం ఉండే క్లైమాటిక్ కండిషన్ బట్టి కూడా మన స్కిన్ టైప్ అనేది మారుతుంది. అలాగే మన బాడీలో ఉండేటటువంటి హార్మోన్స్ ఆర్ ఏజ్ ని బట్టి కూడా మన చర్మం అనేది మారుతూ ఉంటుంది. తరచుగా వింటూ ఉంటాం కదండి, నాకు థైరాయిడ్ వచ్చింది, నేను బ్లాక్ అయిపోయాను, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత బ్లాక్ అయిపోయాను. సో ఇట్లా హార్మోనల్ చేంజెస్ వచ్చినా మన స్కిన్ టైప్ మారిపోతుంది. అలాగే మనకి బాడీలో ఏదైనా ఏజ్ పెరిగే కొద్దీ కూడా చర్మం అనేది, ఇప్పుడు 20s లో ఉన్నట్టు 30s లో ఉన్నాము, 30s లో ఉన్నట్టు 40s లో ఉన్నాము. సో మన స్కిన్ టైప్ అనేది అకార్డింగ్ టు ద ఏజ్, హార్మోన్స్, అలాగే జెనెటిక్స్ అండ్ అలర్జీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే ఎవరిది ఏ స్కిన్ టైప్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు మీ స్కిన్ ఏ టైప్ ఎలా టెస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గా ఆయిలీ స్కిన్, ఏ చర్మం అయినా కూడా మనకి సీబం అనే ఒక పదార్థాన్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రొడక్షన్ ని బట్టి మనం స్కిన్ ని ఏ టైప్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి నార్మల్ గా రావాల్సిన సీబం కంటే కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ చర్మం అనేది జిడ్డుగా, అంటే ఒక రకమైన స్మూత్ గా మెరుస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే తరచుగా ఫేస్ ఎక్కువగా వాష్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. స్కిన్ మీద ఏదో ఒక లేయర్ లాగా చెమట పట్టేసినట్టుగా ఉండడం వల్ల వాళ్ళు తరచూ ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. జెంట్స్ కి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ లేడీస్ లో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్న ఏంటంటే క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఏదైనా అవసరమైతే మేకప్ ఇట్లా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ తరచుగా సీబం అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల మనం ఆయిలీ స్కిన్ లో ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ పోర్స్. సో ఎప్పుడు ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ గా ఉంటూ ఉంటాయి. సో ఇది వీళ్ళకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం డ్రై స్కిన్ గురించి తెలుసుకుందాం. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా ప్రొడ్యూస్ చేయాల్సిన సీబం కంటే కూడా తక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల చర్మం అనేది టైట్ గా ఉంటుంది. సో టైట్ గా ఉండడమే కాకుండా ఏదో మనకు ఒక ఇట్లా అంటే లావుతున్నట్టుగా గట్టిగా ఫీలింగ్ వస్తుంది, ప్లస్ కొంచెం ఫ్లేకీగా అక్కడక్కడ పొడి 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 పొడిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీది డ్రై స్కిన్ అని తెలుసుకోవాలి. కాబట్టి మీరు వాడే ప్రొడక్ట్స్ అయినా హోమ్ రెమెడీస్ అయినా కూడా ఎక్కువ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉండేలాగా చూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది మీ చర్మానికి అంది, మీకు స్కిన్ అనేది నార్మల్ గా ఉంటుంది. సో వీళ్ళకుండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైట్నెస్, స్కిన్ టైట్నెస్ గా ఉండి కొంచెం రింకిల్స్, అంటే ఎక్కువ టైట్ గా ఉండడం వల్ల రింకిల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు. ఇంకా కాంబినేషన్ స్కిన్ గురించి తెలుసుకుందాం. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి డ్రై కమ్ ఆయిలీ ఈ రెండు మిక్సింగ్ గా ఉంటాయి. ఎలాగంటే టీ జోన్ అంటాం, అంటే నుదురు భాగము, ముక్కు, చిన్, ఇక్కడ గడ్డం దగ్గర ఈ ఏరియాస్ లో వీళ్ళకి ఆయిలీగా ఉంటుంది, చెంపల దగ్గర నార్మల్ గా డ్రైగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే వీళ్ళేంటి కాంబినేషన్ స్కిన్ కిందకు వస్తారు.
సో వీళ్ళ స్కిన్ కండిషన్ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, ఈ ప్లేసెస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి కాంబినేషన్ స్కిన్ వాళ్ళు హెవీ మాయిశ్చరైజింగ్ కాకుండా లైట్ గా మాయిశ్చరైజింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్ గా నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే నార్మల్ గానే ఉంటుంది, పెద్ద ఎక్కువ ప్రాబ్లం లేనటువంటి హ్యాపీ స్కిన్ అనమాట. కాకపోతే రింకిల్స్, పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏ ప్రొడక్ట్ అయినా సరే నార్మల్ గా ఉన్నవి యూజ్ చేసుకుంటే వీళ్ళ కండిషన్స్ అనేవి తగ్గించుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు, మరి నా స్కిన్ టైప్ నేను ఎలా తెలుసుకోవాలి, నాది నార్మలా, ఆయిలీయా, డ్రైయా, కాంబినేషన్ అని చెప్పి. సో దీనికోసం మీరు ఒక టూ మెథడ్స్ అప్లై చేయొచ్చండి. ఒకటి వచ్చేసి బేర్ ఫేస్డ్ మెథడ్, ఇంకోటి వచ్చేసి బ్లోటింగ్ షీట్ మెథడ్. ఈ బేర్ ఫేస్డ్ మెథడ్ లో ఏంటంటే మీరు ఏదైనా సరే క్లెన్జింగ్ మీ ఫేస్ కి ఏది వాడుతున్నారు, ఫేస్ వాషా, సోపా, ఏదైనా సరే ఒకసారి మీ ఫేస్ ని వాష్ చేసుకుని ప్యాక్ డ్రై చేయండి, అంటే జస్ట్ అట్లా తడి అద్దుకొని వదిలేసేయండి. సో అలా వదిలేసిన ఒక గంట తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి అద్దం ముందుకు వెళ్ళి. మీ స్కిన్ ఇట్లా రకరకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలన్నమాట, అంటే నవ్వుతున్నట్లుగా, కోపం వచ్చినట్లుగా, ఇట్లా ముక్కుని మూతిని అన్నింటిని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మీరు అద్దంలో ఇచ్చినప్పుడు స్కిన్ టైట్ గా, గట్టిగా, రఫ్ గా అనిపిస్తే ఇట్లా టచ్ చేసినప్పుడు మీది డ్రై స్కిన్ అని అర్థం. అలా కాకుండా మీ స్కిన్ అంతా ఇలా పట్టుకుంటే ఏదో సంథింగ్ నూనె నూనెగా కొంచెం జిడ్జిడ్డుగా అక్కడక్కడ ఫేస్ అంతా అనిపిస్తూ ఉంటే మీది ఆయిలీ స్కిన్ అని అర్థం. అలా కాకుండా చెంపల దగ్గర నార్మల్ గా ఉంది, ఇక్కడ నుదురు దగ్గర, ముక్కు మీద, అలాగే గడ్డం దగ్గర మాత్రమే కొంచెం మీకు జిడ్డుగా అనిపిస్తూ ఇట్లా చేతితో టచ్ చేసినప్పుడు అనిపిస్తే మీది కాంబినేషన్ స్కిన్. అలా ఏం కాకుండా నార్మల్ గా స్కిన్ అంటే స్మూత్ గా మీకు నార్మల్ గా ఫీలింగ్ అంటే ఎటు గట్టిగా అనిపించలేదు, జిడ్డుగా అనిపించలేదు, నీట్ గా ప్లెజర్ గా ఉంది అంటే మీది నార్మల్ స్కిన్. సో ఇది బేర్ ఫేస్ మెథడ్ మీరు ట్రై చేయొచ్చు. ఇలా కాకుండా బ్లోటింగ్ షీట్ మెథడ్ అంటే మీరు ఒక ఏదైనా టిష్యూ పేపర్ లాంటిది తీసుకుని సాఫ్ట్ గా ఉండేవి మీరు మీ స్కిన్ ని మీరు ఇందాక చెప్పినట్టుగానే వాష్ చేసుకుని ఒక గంట వదిలేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. మీరు రకరకాల ప్లేసెస్ లో పెట్టి చూసిన తర్వాత మీరు ఓన్లీ చెంపల దగ్గర పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మీకు ఏ మాత్రం ఆయిల్ ఆ పేపర్ పీల్చుకోలేదు అంటే మీది డ్రై స్కిన్ అని అర్థం. అలా కాకుండా మీరు చీక్స్ మీద పెట్టినప్పుడు లేకుండా ఓన్లీ ఈ ఏరియాస్ లో పెట్టినప్పుడు మాత్రమే మీకు అక్కడ కొంచెం ఆయిల్ అంటినట్టుగా ఏదైనా జిడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తే మీది కాంబినేషన్ స్కిన్ అర్థం. అలా కాకుండా ఫేస్ అంతా కూడా ఎక్కడ పెట్టినా కూడా మీకు కొంచెం ఒక రకమైన గ్రీజినెస్ గా అనిపించేదన్నా ఆ పేపర్ మీద మీకు అంటినట్టుగా అనిపిస్తే ఆల్ ఓవర్ ఫేస్ ఉంటే ఆయిలీ స్కిన్ అని అర్థం. ఏమీ లేకుండా నార్మల్ గా ఉంటే నార్మల్ స్కిన్ అని అర్థం. సో మీరు జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తో కానీ లేదంటే ఒక మెత్తటి టిష్యూతో అయినా సరే ట్రై చేసుకున్నా కూడా మీ స్కిన్ టైప్ ఏంటి అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ అండి, ఇప్పుడు మీ స్కిన్ టైప్ ఏంటనేది మీరు ఈజీగా తెలుసుకున్నారు కదా. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నాకు మీ స్కిన్ టైప్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్కిన్ కేర్ లో నెక్స్ట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓన్లీ బ్యూటీ టిప్సే కాదు, మీరు మన ఇంట్రో అబ్జర్వ్ చేస్తుంటే బోర్ అనే టాపిక్స్ మీద నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను, అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ ని ఇంత ఓపిక్గా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.